నా దూరదృష్టి. గోదావరి నీళ్లు పనక చెర్ల గేట్ వే ఆఫ్ రాయలసీమ, అక్కడి నుంచి అందరి నివాకు పోతాయి, తెలుగు గంగ పోతుంది, ఎస్ఆర్బిసికి పోతుంది, కేసీ కెనాల్కు పోతుంది, రాయలసీమ సస్య శ్యామలం అవుతుంది. అది నా కలని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లొస్తే బంగారు పండిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడి నుంచి మొత్తం నాశనం చేసే పరిస్థితి వచ్చాడు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను రాయలసీమ రైతాంగానికి. మీ అందరి నేను కోరింది మామూలు పంటలు వేయద్దండి, పళ్ల తోటలకు వెళ్ళండి, కూరగాయలకు వెళ్ళండి, ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించే శక్తి మా రాయలసీమ రైతాంగానికి ఉందని నేను చెప్పా. మీరు వేశారు, రకరకాల పంటలు వేశారు. నేను దానికి తోడుగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. జ్ఞాపకం తెచ్చుకోండి, రాయలసీమకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇచ్చాడా? ఇప్పుడు వచ్చిందా? ఈరోజు 1 ఎకరాకి ఇచ్చాడా అని అడుగుతున్నా. 10 లక్షల ఎకరాలకు ఇచ్చా నేను, అవునా కాదా? ఈరోజు 4 లక్షల ఎకరాలు తగ్గిపోయింది హార్టికల్చరు. తమ్ముళ్ళు, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రిని చూస్తే ఎట్లుందంటే, మీ పొలం మీదే కదా, ఆ పొలం ఇచ్చింది మీ తాత ముత్తాతలు, అవునా కాదా? దానిపైన బొమ్మ ఎవడిది? ఎవడిది బొమ్మ? ఏవాయన మీ తాత తరపున బంధువా, మీ అమ్మమ్మ తరపున బంధువా? ఆయన బొమ్మ ఏంటి? మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భూమి నీది, బొమ్మ అయింది, బొమ్మల పిచ్చోడు. కడాన ఇంకోటి చూడండి, మీ భూమి నిమ్మల రాళ్ళు వేశాడా? రాళ్ళు వేశాడా? రాళ్ళు అవి కూడా కొన్ని మార్చేశాడు. భూమి మొత్తం మారిపోతా ఉంది, ఆ రికార్డ్స్ అన్ని మారిపోతున్నాయి. దానిపైన బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు? ఎవరిది బొమ్మ? ఇది న్యాయమాని